రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలు నాటాలని జబర్దస్త్ శేషు అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్టిస్ట్ ఫన్నీ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటిన ఆర్టిస్ట్ జబర్దస్త్ శేషు. అనంతరం మరో ముగ్గురు హీరో కిరణ్, సినీ నటుడు కోట శంకర్రావు, జబర్దస్త్ ఆర్టిస్ట్ త్రినాథ్లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాలని కోరారు. నేనండి మీ జబర్దస్త్ షేకింగ్ శేషు. మన ఎంపీ సంతోష్ కుమార్ గారు స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దినదిన అభివృద్ధి చెందుతుంది, ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది. నేనే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్, కమెడియన్స్, యాక్టర్స్, క్యారెక్టర్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మన తెలంగాణ ఆంధ్రాలో గ్రీన్ ఇండియాలో చేసేస్తున్నారు. గ్రీన్ ఛాలెంజ్ని చాలా చక్కగా స్వీకరిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ ఛాలెంజ్ని నేను ముగ్గురు మిత్రులకు నేను ఛాలెంజ్ చూస్తున్నాను. ఒకరు కోట శ్రీనివాసరావు గారి బ్రదర్ కోట శంకర్రావు గారు, అలాగే జబర్దస్త్లో బాలకృష్ణ వాయిస్తో అందరినీ అలరించిన మిస్టర్ త్రినాథ్ నీకు, అలాగే కిరణ్ అని ఇప్పటికీ 5-6 సినిమాలు చేసిన హీరో ఆ కిరణ్ కూడా ఛాలెంజ్ చూస్తున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.